மஜல ஓடுதே. ஓ தொடக்கோ எங்க போகோ ஹேய் போகோ மதலரதி అదే కోర్స్ ఆఫ్ చేస్తుండే అలా ఇసుకల ఓట్స్ ఆఫ్ చేయడం వల్ల కొద్దిగా బండి ఫ్రీగా వచ్చేస్తుంది. లోడు ఫస్ట్ వేసిండు, లోడ్ ఫస్ట్ గేర్లో అయితే చిన్నగా లాగడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి ఫస్ట్ గేర్ వేసినాం కదా మనం బయట వేసినట్టు టైర్ స్పీడ్గా తిరిగి హౌజింగ్ ఉంటుంది. హౌజింగ్ అవడం వల్ల బండి గ్రిప్ దొరకదు బయటకు కాదు. ఇట్లా లోడ్ ఫస్ట్ వేయడం వల్ల చిన్న ఎక్కువ ఉంటుంది మీకు. బండి వచ్చేసి స్వరాజ్ 735 FE 2013 మోడల్ అనుకుంటా. ఫస్ట్ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నా, కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. వాయిస్ ఓవర్ ఇస్తే బాగుందా, లేకపోతే బాగుందా కూడా. బండి తెచ్చుకుంది, బండి తెచ్చుకుంది రాదు. వెళ్తుందా? ఇప్పుడు డ్రైవర్ అయితే వెళ్తుంది అంటాడు. చెప్పు బండి ఎట్లా తీవాడు, ఎగరేసినావు? ఫస్ట్ లోడ్ దాడి వేసినావా? ఫస్ట్ అయితే లోడ్ దాడి వేసినట గడం ఖరాబ్ అయిందంట. లేకపోతే బండి ఆగపోవు. ముందలో బండి పెట్టి ఎత్తిరంట. ముందలో బండి పెట్టి ఎత్తడం వల్లనే బండి దిగబడింది అనేది చెప్తుండు. డ్రైవర్ వచ్చేసి మల్లేష్, దుబ్బాక మల్లేష్ డ్రైవర్ పేరు. అయితే బయటకు వచ్చేసింది. ఇలాగైతే వాటర్లో ఉండే కొద్దిగా గడ్డెక్కినట్టు అనిపిస్తుంది మనకు కూడా. అవి గడ్డెక్కేస్తే కదా బయటకు వచ్చేసినట్టే.
మనదా మోడీ రాదు. చాలు చాలు నీళ్ళలో పోతుంది మళ్ళా. సెకండ్ అయ్యి సెకండ్ అయ్యి. ఓడి తీస్తే బండి షాప్కి వెళ్తుందంట. మొత్తం ఈంచలాడి తేటగా అనుకో. బండి అయితే బయటకు వచ్చేసింది. బయట పడ్డట బండి అయితే మీకు నచ్చిన మీకు ఇష్టమైన ట్రాక్టర్ ఏదైనా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఆ వీడియోస్ కూడా కవర్ చేస్తా, అవి కూడా తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. మీకు ఇష్టమైన ట్రాక్టర్ ఏంటో కింద కామెంట్ చేయండి తప్పకుండా. బండి గడ్డెక్కి చూసిన వాటర్కి వెళ్ళి బయటకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడైతే థర్డ్ గేర్ లోడ్ థర్డ్ లోడ్ టాప్ అయితే వేస్తాడు. ఎందుకంటే కాలు గేర్ బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ వెళ్ళిపోవాలి ఇక. సోలీస్ బండి లోడ్ అయ్యి రెడీ ఉంది ఇప్పుడు వెళ్ళడానికి. దాన్ని కూడా తీసే ప్రయత్నం అయితే చేద్దాం మనం. కానీ ఇప్పుడు ఆ డ్రైవర్ వస్తాడో రాడో కూడా తెలియదు. ఇంకో బండి ఎత్తుకున్నట్టుండే. చూశారు కదా బండ్లన్నీ ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి. ఫ్రెండ్స్ లైక్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.